ఆధిక్యంతో దూసుకెళ్తున్న పరిస్థితి ఇక జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్ అయినా కూడా దాదాపుగా పద్దెనిమిది వేల అంటే స్వల్ప ఆధిక్యంతో ఆయన కూడా కొనసాగుతున్న పరిస్థితి ఇక దేశవ్యాప్తంగా అయితే ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై ఏడు ఆధిక్యంతో కనబరుస్తుంది ఇక రైట్ తొలి గెలుపు నమోదైంది ఎన్డీఏ తరఫు నుంచి అమిత్ షా గెలుపొందారు ఎస్ రైట్ ఒక్కసారి ట్రెండ్స్ ఎలా కొనసాగుతున్నాయి దేశవ్యాప్తంగా అలాగే రీజనల్ వైజ్ గా ట్రెండ్స్ ఎలాగా కొనసాగుతున్నాయి మా సీనియర్ కోలీ ప్రస్తుతం శర్మ నాతో జాయిన్ అవుతున్నారు ఎస్ శర్మ ప్లీజ్ ఎలా ఫ్రాంక్ వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జాతీయ స్థాయిలో ఎందుకంటే ఎన్డీఏ కూటమి థంపింగ్ మెజారిటీ సాధించలేదు ఎగ్జిట్ పోల్ ఫలితాలలో చెప్పినట్టుగా ఫలితాలు రాలేదు కాబట్టి ఇప్పుడు బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదు సో ఖచ్చితంగా విపక్షాల మీద ఖచ్చితంగా మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ లెక్కనని ఈ లెక్కనే చూస్తున్నాం మనం క్లియర్ కట్ గా జాతీయ స్థాయి పరిణామాలు వేగంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది బీజేపీకి సొంతంగా రెండు వందల రెండు మ్యాజిక్ ఫిగర్ దూరంగా ఉండడం వల్ల కేవలం రెండు వందల నలభై సీట్లకు పరిమితమయ్యే సంకేతాలు ఉండడంతో జాతీయ స్థాయిలో ఇండీ కూటమి తరపున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశాలను ఇండీ కూటమికి సంబంధించి కీలకమైన నాయకులు ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఎన్డీఏ కూటమిలో ఎవరైతే పెద్ద సంఖ్యలో ఎంపీల బలం ఉంటుందో ఆ నాయకుల మీద సంప్రదింపులు జరిపే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టుగా ఇప్పుడు నేషనల్ లెవెల్ నుంచి అప్డేట్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలకమైన నాయకుడు కేసి వేణుగోపాల్ రంగిలోకి దిగారు అదే రకంగా ఇండి కూటమికి బయట నుంచే మద్దతిస్తామన్న ఇస్తామన్నా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బరిలోకి దిగారు వీళ్ళిద్దరు డబుల్ డిజిట్ నంబర్ కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ బేరసారాలకు ఆస్కారంగా మార్తాయి కాస్త ఇండి కూటమి కాస్త మెజార్టీకి దగ్గరగా వస్తే అదే పరిస్థితులు చెప్పలేము మనం కాకపోతే ఇప్పుడు ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసింది ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు గనక సంప్రదింపులు ప్రారంభిస్తే చంద్రబాబు గనక దగ్గర అయితే అప్పుడు ఎన్డీఏ కూటమికి పెద్ద దెబ్బ తగులుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న నంబర్స్ ప్రకారం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం రెండు వందల తొంభై ఏడు సీట్లు ఎగ్జాక్ట్ టీడీపీకి పదహారు సీట్లు వస్తున్నాయి ఒకవేళ ఆ పదహారు సీట్లు మైనస్ అయ్యి అది యూ ఎన్డీఏ కూటమికి గనక జత కలిస్తే అనూహ్యంగా ఎన్డీ కూటమి కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఇంకొక కీలకమైన పరిణామం నితీష్ కుమార్ మనం బీహార్లో లో చూస్తున్నాం బీహార్ లో కూడా అతని నంబర్ మెరుగ్గా కనిపిస్తుంది డబల్ కనిపిస్తుంది వీళ్ళిద్దరు కనుక నితీష్ కుమార్ ఎప్పుడు వెళ్తాడనేది కూడా స్పష్టత లేని పరిస్థితి ఒకవేళ ఇప్పుడు ఇండి కూటమి నుంచి రంగంలో దిగిన మమతా బెనర్జీ కావచ్చు లేదా కేసీ వేణుగోపాల్ కావచ్చు ఇటు చంద్రబాబును కన్విన్స్ చేసి అటు నితీష్ కుమార్ ను కన్విన్స్ చేసి ఆ తర్వాత ని కూడా కన్విన్స్ చేస్తే ఓవరాల్ గా వారు అనుకున్న టూ సెవెంటీ టూ నంబర్ దగ్గర అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఒక జరిగితే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఒక డిఫరెంట్ పరిణామంగా మనం చెప్పుకునే పరిస్థితి రైట్ రైట్ ఎగ్జాక్ట్లీ మొత్తం మీద ఇటు బిజు జనతా దళ కూడా ఎటువైపు మొగ్గు చూపబోతుంది ఏం జరగబోతుందని అని కూడా మనకు ఊహించని పరిణామంగానే చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది అండ్ గారు ప్రధానంగా ఇక్కడ మనకు ఎన్డీఏ కూటమి మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో యూపీలో ఆశించిన స్థాయిలో బీజేపీకి కాస్త చుక్కెదురైంది బీజేపీ షాక్ తిన్న పరిస్థితి ఏ కారణాలు ముఖ్యంగా ధరల పెరుగుదల ఒక ప్రధానంగా కారణం చెప్పుకుంటే ఇంకా ఏ అంశాలు ఇక్కడ బీజేపీ ఓటమికి దారితీశారు రైట్ మనం యూపీ విషయానికి చూస్తే ఖచ్చితంగా అక్కడ ఇండి కూటమి ప్రభావం చూపించింది సమాజ్వాది అదే రకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాయి ఇక్కడ మనం క్లియర్ కట్ గా చెప్పుకోవాల్సింది ఫస్ట్ సెకండ్ ఫేజ్లో అక్కడ ఒక పది సీట్లలో పోలింగ్ జరిగింది ఆ తర్వాత ప్రధానమంత్రి ప్రసంగాల తీరు మారిపోయింది ఒక్కసారిగా ముస్లిం రిజర్వేషన్లను తెరమీదకు తీసుకురావడం అవుట్ రైడ్గా ఒక ఒక వర్గం వైపు స్టాండ్ తీసుకోవడం అనేది అక్కడ ముస్లిం పోలరైజేషన్ ముస్లిం ఓట్ల పోలరైజేషన్ కు దారి తీసింది అంతిమంగా గతం నుంచి మన అందరికీ తెలుసు యూపీలో ముస్లింస్ ఎస్పీకి అండగా ఉండేవాళ్ళు కాకపోతే గతంలో ఏంటంటే బీఎస్పీ కూడా బరిలో ఉండి థర్డ్ ఫోర్స్ ఉండేది అప్పుడు ముస్లిం ఓట్లను చీల్చేది కానీ ఈసారి బీఎస్పీ పూర్తిగా సైలెంట్ అయిన పరిస్థితి సో ముస్లిం ఓట్లు కొత్తగా ఈ ఇండికోటం వైపు పోలరైజ్ అయ్యాయి దాని ఇంపాక్ట్ గణనీయంగా చూపించింది ఒక్కసారిగా బీజేపీకి దెబ్బ పడింది చెప్పుకోవచ్చు యూపీకి సంబంధించి ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్రలో మనకు రాజకీయ పరిణామాలు మనందరికీ గుర్తుండే ఉంటాయి ఇటువైపు శివసేనను చీల్చారు అదే రకంగా ఎన్సీపీని చీల్చారు ఈ రెండు చీలిక వర్గాలతో బీజేపీ కలిసి అక్కడ స్థానికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అంటే ఒక రకంగా ప్రజాభిప్రాయానికి భిన్నంగా అక్కడ రాష్ట్ర ఏర్పాటు ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేసింది ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది అనుకోవచ్చు గణనీయంగా ఇప్పుడు చూస్తున్నాం వస్తున్న నంబర్లు చూస్తుంటే ఇండి కూటమిలో మూడు పార్టీలు కూడా బెనిఫిట్ అయ్యాయి నంబర్ గణనీయంగా పెరిగిన పరిస్థితి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇది ఇక ఒరిస్సా ఇప్పుడు చాలా కీలకమైన పాత్ర కనిపిస్తుంది ఒరిస్సాలో అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆల్మోస్ట్ మ్యాజిక్ మార్క్ దగ్గరలో ఉన్న పరిస్థితి నూట నలభై ఏడు సీట్లు ఉంటే అక్కడ ఇప్పుడు డెబ్బై మూడు వరకు సీట్లలో ఆధిక్యం కనిపిస్తుంది అక్కడ ఇంకొక రెండు మూడు సీట్లు గనక గెలిస్తే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి మారుతుంది అయితే ఇక్కడ నవీన్ పట్నాయక్ ను మమతా బెనర్జీ ఇప్పుడు కలవబోతున్నారు మాట్లాడబోతున్నారు అంటున్నారు కానీ ఎంపీల సీట్ల పరంగా వాళ్లకు జస్ట్ రెండు ఆరు లేదా మూడు సీట్లు మాత్రమే ఉండే అవకాశం ఉంది ఇప్పుడు మొత్తం జాతీయ స్థాయి పరిణామాలు మారడానికి ఇద్దరే ఇద్దరు ప్రధానమైన కారకులు ఒకరు చంద్రబాబు రెండు నితీష్ కుమార్ వీళ్ళిద్దరికీ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ సీట్లు ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా ముప్పై సీట్లు అవుతాయి ముప్పై సీట్లు గనక ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే సమీకరణాలు సమీకరణాలు పూర్తిగా మారిపోతే అప్పుడు ఇండి కూటమి అధికారంలోకి వచ్చే పార్టీ నాయకులు ఇప్పటికే క్లెయిమ్ స్టార్ట్ చేశారు ఇందాక మనం బీహన మంత్రులు బయట కూడా విన్నాం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే ఉన్నాయని చెప్పి ఆయన అంచనా వేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే కేసీ వేణుగోపాల్ చాలా మంచి వ్యూహకర్త మాస్టర్ మైండ్ సో చంద్రబాబు తాను సక్సెస్ఫుల్ గా కన్విన్స్ చేయగలిగితే నితీష్ కుమార్ విషయంలో పెద్దగా తేడా ఉంటుంది ఎందుకంటే మీరు ఇందాక ప్రస్తావించినట్లు నితీష్ కుమార్ ఏ పక్షాన ఎప్పుడు ఉంటారో ఎప్పుడు గోడ దూకి ఇంకొక పార్టీలోకి జంప్ అవుతారో తెలియదు కాబట్టి చంద్రబాబును కన్విన్స్ చేయడమే ఇప్పుడు జాతీయ రాజకీయాలలో అత్యంత కీలకమైన పరిణామం నేను ఇంతకు ముందు కూడా నంబర్ చెప్పే సందర్భంలో చెప్పాను క్లియర్ గా చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ సారి జాతీయ స్థాయిలో చక్కని తిప్పబోతున్నారు నైన్టీన్ నైన్టీ సిక్స్ తర్వాత జాతీయ స్థాయిలో చంద్రబాబు ఇంపార్టెన్స్ ఇప్పుడు అనూహ్యంగా పెరిగింది దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో టంపింగ్ విక్టరీ టీడీపీ కూడమికి రావడం అదే రకంగా అనూహ్యంగా అంచనాలకు మించి ఏ ఎగ్జిట్ పోల్ సర్వే కూడా వన్ ట్వంటీ వన్ థర్టీ వరకే చెప్పాయి కానీ ఇప్పుడు అనూహ్యంగా చూస్తే తెలుగుదేశం పార్టీ కూటమికి నూట అరవై స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు జాతీయ స్థాయి పరిణామాలు ఒక్కసారిగా టర్న్ తీసుకున్న పరిస్థితి కేసీ వేణుగోపాల్ లాంటి వ్యూహకర్త రంగంలోకి దిగడంతో ఇప్పుడు చంద్రబాబు నిర్ణయం అత్యంత కీలకం కాబోతోంది మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కాకుండా అడ్డుపోవడమా లేకపోతే ఎన్నికలకు ముందే కుదిరిన ముందస్తు ఒప్పందం కారణంగా ఆ ఒప్పందానికి కట్టుబడి ఎన్డీఏతో కొనసాగడం ఇప్పుడు చంద్రబాబు తీసుకోబోతున్న నిర్ణయం జాతీయ స్థాయి రాజకీయాలలో పూర్తిగా మార్చివేసే పరిస్థితి మరొక్కసారి చంద్రబాబు కింగ్ మేకర్ అయిన పరిస్థితి మనకిప్పుడు డెవలప్మెంట్స్ ప్రకారం చూస్తూ ఉన్నాం రైట్ కానీ మనం మీరు మనం అనుకుంటున్నట్టుగా నిజంగా చంద్రబాబు పొత్తు ధర్మాన్ని మిత్రధర్మాన్ని ఇక్కడ విభేదించి వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చా బట్ అంటే నాకు తెలిసి ఆ పరిస్థితిలో ఎందుకంటే చంద్రబాబు కష్టకాలంలో ఉన్నప్పుడు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు వెన్నుదండగా నిలిచి ఆయనను ప్రోత్సహించిన పరిస్థితి టీడీపీ ఈ స్థాయిలో మళ్ళీ గేమ్ చేయగలిగిందంటే ఈ రెండు పార్టీలు కూడా బ్యాక్ నుంచి బూస్టప్ ఉండడం రైట్ వల్లేస్ అప్పటి నుంచి చూస్తుంటే కూడా బీజేపీతో టీడీపీ ఎప్పుడెప్పుడు కలిసిందో అప్పుడప్పుడు అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు అదే పరిణామం కొనసాగుతుంది కాకపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది ఎప్పుడు కలవని నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ దాన్ని పక్కన పెట్టి చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీతో జత కట్టారు సో ఆ పాసిబిలిటీ కూడా ఉందని చంద్రబాబు అప్పట్లో ప్రూవ్ చేశారు ఇప్పుడు మరి మీరు అన్నట్టు మిత్రధర్మానికి కట్టుబడి ఉంటారా లేకపోతే అధికారం దగ్గర వస్తుంది అదే రకంగా కింగ్ మేకర్గా తాను మారబోతున్నాను కాబట్టి ఆ నిర్ణయం తీసుకుంటారా అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ బట్ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ పంచన మరోసారి చేరడం అనేది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి నెగటివ్ ఇంపాక్ట్ వెళ్ళే అవకాశం ఉంది ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నాడన్న అభిప్రాయం కూడా గ్రౌండ్ లెవెల్లో క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు చాలా ఆచితూచి నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం మనకు అర్థమవుతుంది రైట్ అది మనం ఊహించలేము చాలా భిన్నమైన పరిస్థితులు అవన్నీ కూడా ఎస్ ఒక్కసారి నిజంగా యూపీలో చూసినట్టయితే నలభై ఒక్క స్థానాలు ఇండియా కూటమి బీజేపీ ముప్పై ఎనిమిది స్థానాలు ఎంతటి తేడా ఎంత డిఫరెన్స్ ఒక్కసారిగా అతిపెద్ద రాష్ట్రం గంపెడాశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్లో బీజేపీకి నిజంగా ఇది గట్టి షాక్ అని చెప్పాలి ఇండియా కూటమికి ముఖ్యంగా సమాజ్వాది పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏకంగా ఇన్ బీజేపీకి ఎన్డీఏ కంటే అధికంగా యూపీలో అక్కడ అలయన్స్కు స్థానాలు ఆధిక్యంలో కనబరుస్తున్నారంటే ఎంతటి గట్టి దెబ్బ తగిలిందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు దాంతోపాటు తమిళనాడులో సౌత్లో తమిళనాడులో కూడా అలయన్స్ గట్టిగానే ఫైట్ చేసింది అలయన్స్లో గట్టిగానే గెయిన్ చేసిన పరిస్థితి దాదాపు ముప్పై ఆరు స్థానాలకు పైగా అలయన్స్ ఇక్కడ గెయిన్ చేస్తున్న పరిస్థితి ఉంది అండ్ కాకపోతే ఒక విశేషం ఏంటంటే ఇక్కడ ఎన్డీఏలో బీజేపీ బోని కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి బహుశా ఒకటి లేదా రెండు స్థానాలు బీజేపీ గెలవబోతున్నట్టుగా కొంత ఆధిక్యత కనబడుతున్నట్టుగా ఉంది బహుశా ఇది సాయంత్రానికల్లా మరి అటు ఇటు తారుమారవచ్చు ఏదైనా జరగవచ్చు అనే సిచ్యువేషన్ మనకు కనబడుతుంది సో సో ఇది ఓవరాల్గా ఒక్కసారి మనము కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి ఇక చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా లద్దాఖ్లో కూడా ఇక్కడ ఇతరులు ఇతర రెండు జాతీయ పార్టీలు కూడా ఇక్కడ భిన్నంగా ఉన్నాయి అండ్ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎన్డీఏ మాత్రం కాస్త గెయిన్ చేసిన పరిస్థితి ఎన్డీఏ ఇరవై ఒక్క స్థానాల్లో ఆధిక్యత కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది రైట్ ఇక అరుణాచల్ ప్రదేశ్ ఒకసారి అసోం చూద్దాం అసోంలో ఎన్డీఏ పది స్థానాలు కాంగ్రెస్ నాలుగు స్థానాలు ఇక్కడ ఆధిక్యత కనబడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది అలాగే బీహార్లో నలభై స్థానాలు కాను ఎన్డీఏ ముప్పై ఒకటి ఇండి కూటమి తొమ్మిది స్థానాలు అధికత కనబడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఇక దాంతోపాటు గోవాలో రెండు స్థానాలకు బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఒకటి రెండు చెరొక సీటు పంచుకుంటున్న పరిస్థితి గుజరాత్లో మాత్రం బీజేపీ క్లీన్ స్వీప్ దాదాపు ఇరవై ఐదు స్థానం ఇరవై ఆరుకి ఇరవై ఐదు ఒక్క కాంగ్రెస్ ఒక్క స్థానం మాత్రం దక్కించుకోబోతుంది అలాగే ఇక్కడ హర్యానాలో పది స్థానాలకు బీజేపీ నాలుగు ఇండి కూటమి ఆరు స్థానాలు ఇక్కడ బీజే కాంగ్రెస్ పుంజుకున్న పరిస్థితి కనబడుతుంది హిమాచల్లో మాత్రం బీజేపీ నాలుగు నాలుగు క్లీన్ స్వీప్ చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది కర్ణాటకలో కూడా ఇండి కూటమి ఇరవై ఒకటి కాంగ్రెస్ ఏడు ఆశ్చర్యకరంగా సెక్స్ స్కాండల్ కుంభకోణంలో ఇరుకున్నటువంటి ప్రజ్వల్ రేవన్న కూడా ఇంతటి వరకు కూడా ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది చాలా భిన్నమైన సిచ్యువేషన్ ఇక్కడ క్లియర్ కనబడుతుంది ఇక మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది స్థానాలకు బీజేపీ ఇరవై తొమ్మిది క్లీన్ స్విప్ చేసే అవకాశాలు కనిపితూ ఉన్నాయి చాలా క్లియర్గా మహారాష్ట్రలో మాత్రం ఎన్డీఏకు ఎదురు దెబ్బ తగిలింది పద్దెనిమిది స్థానాలు మాత్రం ఉంది ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకొని ఏకంగా ఇరవై తొమ్మిది నుంచి ముప్పై స్థానాలకు ఎగబాకిందంటే మహారాష్ట్రలో ఎంతటి ఎదురు దెబ్బ తగిలిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ రెండు పార్టీలు రాజకీయ చరిత్ర నేపథ్యంలో రెండు పార్టీలు సొంతంగా శివసేన అలాగే ఇక్కడ ఎన్సిపి రెండు కూడా తమ సొంత పార్టీలను స్థాపించినటువంటి వ్యక్తుల చేతుల నుంచి మిగతా వ్యక్తుల చేతుల్లో మారిపోయాయి కొంత ఆ సానుభూతి పవనాలు పనిచేశాయేమో బహుశా అక్కడ అలాంటి ఈక్వేషన్ సమీకరణాలు పనిచేశాయమో ఇక్కడ మనకు కొంత అర్థం కాని పరిస్థితి పంజాబ్లో పదమూడు స్థానాలు కాంగ్రెస్ ఏడు ఆప్ మూడు ఇతరులు రెండు బీజేపీ సున్నా పంజాబ్లో కాస్త ఇండియా కూటమి దెబ్బతిన పరిస్థితి రాజస్థాన్లో కూడా ఇండియా కూటమి పుంజుకుంది పదకొండు స్థానాలు బీజేపీ పదమూడు స్థానాలు ఇండియా కూటమి దగ్గరగా వచ్చింది అక్కడ కూడా అదే పరిస్థితి రైట్ తమిళనాడు ఇందాక మనం చెప్పున్నట్టుగా ఎన్డీ కూటమి ముప్పై ఆరు స్థానాలు అలాగే ఏ ఏడిఎంకే ఒక స్థానం ఎన్డీఏ రెండు స్థానాలకి ఇక్కడ జయలలిత పార్టీ ఏ ఏడిఎంకే ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోతుంది దాదాపుగా ఏదైతే మాయావతి బహుజన సమాజ్వాది పార్టీ ఏ రకంగా ఇప్పుడు వెనకబడ్డదో పూర్తిగా చతికిలబడ్డదో ఇక్కడ జయలలిత పార్టీ కూడా అదే సిచ్యువేషన్ వస్తుంది తమిళనాడులో ఇక్కడ కేవలం ఇప్పుడు డిఎంకేకు బీజేపీకి మధ్యలోనే వైరు మార్గాలుగా మారిన పరిస్థితి ప్రత్యర్థులుగా మారిన పరిస్థితి కనబడుతోంది ఇది